అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఇది కలేజాలో ఒక డైలాగ్. ఇట్ సూట్స్ వెరీ వెల్ విత్ ద ఫిల్మ్. ఎస్, కలేజా ఒక అద్భుతం, కానీ రాంగ్ టైమ్ లైన్లో రిలీజ్ అయిన అద్భుతం. 2010 మహేష్ బాబు సినిమాలు రిలీజ్ అవ్వక అప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. అంత గ్యాప్ తర్వాత రావడం, స్కై హై ఎక్స్పెక్టేషన్స్, కలేజా జనాలకి రీచ్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్. ఆడియన్స్ వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ క్లాసిక్. సినిమా మొత్తం డిస్కస్ చేయాలంటే ఒక్కరోజు సరిపోదు. అందుకే నాకు బాగా నచ్చే ఎలిమెంట్స్ కొన్ని డిస్కస్ చేస్తా ఈ పాడ్కాస్ట్లో. అల్లూరి సీతారామరాజు అలియాస్ రాజు ఒక మామూలు టాక్సీ డ్రైవర్గా వెళ్ళి దేవుడిలా తిరిగి వచ్చే సినిమా. 533 మంది జనాభా ఉండే పాలి గ్రామాన్ని కాపాడేవాడి గుర్తులు సిద్ధాకి చెప్పి పంపినప్పుడు చాలా పోయెటిక్గా ఉంటుంది సీన్ మొత్తం. ఒక్కో రోజు లెక్క పెడుతూ సిద్ధ నడుచుకుంటూ వెళ్ళే జర్నీ, వెనకాల వచ్చే బీజియం సినిమా ఫ్లేవర్ ఎలా ఉండబోతుందో అర్థమయ్యేలా చేస్తుంది. స్టార్టింగ్ డిజర్ట్లో నీళ్ళ కోసం చేసే ఫైట్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా ఇసుకల నుండి బైక్ తీసే సీన్ అయితే ప్యూర్ గూస్ బంప్స్. అండ్ రాజుకి వాటర్ దొరికేసిన తర్వాత బండిని జెట్ స్పీడ్లో కొడతాడు. బ్యాక్ షాట్, టాప్ యాంగిల్ షాట్, హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తగ్గదు ఆ సీన్. ఇంట్రొడక్షన్ సీన్ నుండి క్లైమాక్స్ వరకు గురీజీ మార్క్ డైలాగ్స్, మహేష్ బాబు పర్ఫార్మెన్స్, మణిశర్మ మ్యూజిక్, ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఫిలిం అండ్ మేడ్ ఇట్ ఎ క్లాసిక్. ఇప్పటికీ కలేజా ఒక అండర్ రేటెడ్ సినిమా అని చాలామంది అంటుంటారు. అంటే ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి ఫస్ట్ హాఫ్ అంతా మహేష్ బాబు హ్యూమర్తో నడిస్తే, ఇంటర్వెల్కి వచ్చేసరికి కథలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ అయితే ఐకానిక్ ఉంటుంది. సిద్ధ మొదటిసారి రామరాజును చూసే సీన్ అయితే పీక్స్. బోరున వర్షం, పిడుగుపడి చెట్టు తగలబడిపోతున్న వెలుగులో రక్తంతో ఉన్న రాజు చీకటిలో ఒక వెలుగులాగా సిద్ధాకి కనిపిస్తాడు. తన గ్రామ ప్రజల కష్టాలని తీర్చడానికి వచ్చిన దేవుడిలా కనిపిస్తాడు. రక్తంతో తడిసి ఉన్న తన చేతిని సిద్ధానుదుటిపై పెట్టి మీకు నేనున్నా అని చెప్తున్నట్టు ఉంటుంది ఆ సీన్. బట్ ఇంకో సైడ్ నుండి చూస్తే రాజు నిస్సహాయ స్థితిలో కత్తిపోటుతో ఉన్నప్పుడు, వెన్ హీ ఈస్ లూజింగ్ హిస్ కాన్షియస్, సహాయం కోసం సిద్ధాన్ని చేయి చాచి అడుగుతున్నట్టుంటుంది ఆ సీన్. దాట్ ఇండికేట్స్ దే బోత్ నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ అది. ఆ సీన్కి పడిన బీజియం విని మణిశర్మ మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోయింది. అలా ఉంటుంది సౌండ్. అలా రాజు ప్రయాణం పాలి గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా రాజుకి పరిచయం అవుతాయి. తనకి తెలియకుండానే వాళ్ళ కోసం నిలబడతాడు. క్లైమాక్స్లో సిద్ధ వాళ్ళ గురువు చెప్పే మాటలు ప్యూర్ గూస్ బంప్స్. అసలు నాకు చాలా నచ్చే మాటలు అవి. విలన్ వచ్చి నాకు ఈ మట్టి కావాలి అన్నప్పుడు వాడు ఎలా చావబోతున్నాడో ఒక్కొక్కటిగా వాడికే ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ చాలా బాగుంటుంది. చావు ఊపిరిని మెడ వెనక తాకుతుంది. చంటి బిడ్డని చూసినా భయపడతావు. నీ అరిచేయి ఆకాశాన్ని అర్థిస్తుంది. నా సామి ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ కళ్ళ నిండా వెలుగు చప్పుడు. చూడలేవుదరా, పో, పారిపో అని అంటాడు. పైన చెప్పిన ప్రతి మాటకి రామరాజు పే ఆఫ్ ఇస్తూ క్లైమాక్స్లో విలన్ని చంపుతాడు. సినిమాలో రాజు ఒక మాట అంటాడు, దేవుడు డెఫినేషన్ ఏంటో అర్థమైపోయింది భయ్యా, దేవుడు ఎక్కడో ఉండడు, నీలో నాలో ఇదిగో ఇలా అవసరమైనప్పుడు బయటకు వచ్చేస్తాడు అని అంటాడు. సెల్ఫిష్గా తనకు వచ్చే డబ్బుల కోసమే వెళ్ళిన రాజు తన స్వార్థం పక్కన పెట్టి పాలీ గ్రామ ప్రజల కోసం పోరాడి వాళ్ళకి దేవుడు అవుతాడు, దేవుడి డెఫినేషన్ ఏంటో ప్రూవ్ చేస్తాడు. కొండ మీద ఒకటే చెట్టు, చెట్టు కింద రామరాజు, చేతిలో కత్తి, కత్తికి రక్తం. చెట్టు ఆకులు రామరాజు మీద పూల వర్షంలా కురుస్తున్నప్పుడు అప్పుడే పుట్టిన 534 బిడ్డని పట్టుకొని రామరాజు ముందు ఊరు మొత్తం నిలబడుతుంది. సిద్ధ వాళ్ళ గురువు రామరాజుతో అప్పుడు ఇలా అంటాడు, నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరా లేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నీ దర్శనం. సైనింగ్ ఆఫ్, తేజ టాక్స్.